ఇప్పుడు ఈ సమయానుకున్న 6 బ్రేకింగ్ వార్తల్ని మొదటగా మీకు చూపిస్తున్నాం. వాటిలో మొదటిది యాక్చువల్గా రోజంతా మనం ఫోకస్ చేయాల్సిన వార్త కౌశిక్ రెడ్డికి సంబంధించి. సో కౌశిక్ రెడ్డి అయితే ఒక సవాల్ విసిరారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపోడి గాంధీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామంటున్నారు కౌశిక్ రెడ్డి. ఈ సవాల్ నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రస్తుతం గాంధీ ఇంటి వద్ద పోలీసు బందోబస్తు భారీగా కనిపిస్తోంది. తన ఇంటికి కౌశిక్ రెడ్డి 11 గంటలకు ఒకవేళ రాకపోతే తానే మీ ఇంటికి వస్తానంటూ ఇటు గాంధీ కూడా ప్రకటించారు. ఇది మనకు అందుతున్న మొదటి బ్రేకింగ్ వార్త. సెకండ్ వన్, ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటన, వరద నష్టంపై మోదీకి వివరణ. సో మొత్తం మీద ప్రధాని మోదీతో భేటీ అయి తెలంగాణలో వరద నష్టంపై నివేదిక ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయాలని కూడా కోరనున్నారు. మరోవైపు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఇద్దరు నేతలు సోనియాతో భేటీ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై జోరుగా రచ్చ అయితే మాత్రం సాగుతోంది. సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవాళ మనం చూద్దాం. థర్డ్ వన్, జైనూర్ ఘటనలో న్యాయం కోరుతూ ఆదిలాబాద్ లో ర్యాలీకి తుడిందెబ్బ పిలుపునిచ్చింది. దానికి సంబంధించిన అప్డేట్ మనం ఇవాళ చూడాలి. కొమరం భీం కాలనీ నుంచి డిఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టనుంది. ఆదివాసీలపై అక్రమ కేసులు ఎత్తేయాలంటూ వారంతా కూడా నిరసన చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి వాళ్ళ డిమాండ్లకు వాళ్ళు సానుకూలంగా స్పందిస్తారా లేదా అనేది మనం చూడాలి. ఫోర్త్ బ్రేకింగ్ విషయానికి వద్దాం. తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర బృందం పర్యటన కొనసాగుతోంది. సో దానికి సంబంధించిన అప్డేట్ ఈ రోజు మనం చూడబోతున్నాం. ఏపీలో ఇవాళ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో పర్యటించి వరద నష్టంపై అంచనా వేయనున్నారు అధికారులు. ఇక తెలంగాణలో నిన్న ఖమ్మంలో పర్యటించిన కేంద్ర బృందం అధికారుల్ని వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకోనున్నారు. ఇది మనకు అంటున్న 4 బ్రేకింగ్ వార్త. 5కి వద్దాం. కర్ణాటకలో మాండ్యాలో గణేష్ నిమజ్జనాలకు సంబంధించి శోభాయాత్ర విషయమై అక్కడ ఉద్రిక్తత నెలకొంది. నిమజ్జనానికి ఊరేగింపుగా వెళ్తుంటే ర్యాలీపై రాళ్ల దాడి చేశాయి అల్లరిమూకలు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ శోభాయాత్ర టీం డిమాండ్ చేస్తుంది. అయితే చాలా ఉద్రిక్తంగా మారింది. మొత్తం మాక్సిమం అక్కడ ఉన్న ప్రాంతంలో అగ్నికీలలు మనకు కనిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి కూడా స్టేషన్ ముందు బైఠాయించారు కాబట్టి ఎంతవరకు సమస్యను పరిష్కరిస్తారో చూద్దాం. 6th వన్, తమిళనాడులో కార్లను లారీ ఢీకొంది. ఇందులో 5 చనిపోయారు, ఒక బాలుడు కూడా ఉన్నారు, 2 మహిళలు ఉన్నారు. కడలూరు సమీపంలో చిదంబరం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఇది సమయానికి ఉన్న 6 బిగ్ బ్రేకింగ్ వార్తలు. సో